డివిస్ అనేది నిజంగా వాళ్ళకి బాధ్యత ఉంది అంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి ఇక్కడ కోస్టల్ కారిడార్ లో వచ్చే ప్రతి పరిశ్రమ ప్రతి పెట్రోకెమికల్ పరిశ్రమ కాలుష్య చట్టాలకు లోబడే ఉండాలి ఇష్టారాజ్యంగా చేస్తా ఉంటే ఇన్ని కోట్ల మంది ప్రజల ప్రాణాలు ఆరోగ్యం మీద మేము అనుకుంటానంటే అభివృద్ధి అంటే అది ఖచ్చితంగా అభివృద్ధి కాదని మేము అనుకోవాలి అందుకని మీరు దృష్టిలో పెట్టుకొని మీరందరూ మీరు అండగా ఈ ఈ రోజున ఈ దివి సంబంధించిన ఈ కాలుష్యం వెదజల్ల పోతే ఇంకా పరిశ్రమ స్టార్ట్ అవ్వల గౌతమ్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతా ఇంకా స్టార్ట్ అవ్వని పరిశ్రమకి అసలు మీ విషవాయువులు అంటే మేము వ్యర్థ జలాలు వెదజల్లుతున్నారు లేదా అసలు ముందు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని చెక్ చేయమంటున్నారు అది మభ్యపెట్టడానికి కాదు ఇంకా స్టార్ట్ చేయని ఫ్యాక్టరీకి మీరు ఎట్లా వ్యర్థ జలాలను ఎలా మీరు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి మీరు ఎలా ఇస్తారు మీరు చెక్ చేయమని వాళ్ళు చదువుకున్న వాళ్ళకి తెలియదు అట్లా ఇలాంటి పిచ్చి తెలియదు చదువుకున్న వాళ్ళు చదువుకున్న చాలా సింపుల్గా ఉంటారు మామూలుగా మాట కట్టే కొట్టే తెచ్చి ఇట్లా ఉండదు వాళ్ళు డొంక తిరుగుడు మాటలు మాట్లాడు తెలివి ఎక్కువై చదువుకుని ఎక్కువ తెలివి ఎక్కువై వంకర తెలివితేటలతోనే మాట్లాడతారు ఇలాంటి అందుకని మీరు అండగా నిలబడతాం మీకు మేము అండగా నిలబడతాం మీరు ఇది ప్రతిసారి నేను ఒక్కడనే బయటికి రాను మీరు వస్తే నేను వస్తాను బయటికి మీరు అండగా నిలబడతామంటే నేను వస్తాం బయటికి ఆశ లేని వాడిని అధికారం మీద కూర్చోబెట్టండి ఆశయం కోసం ఉన్నామండి రాజకీయాల్లో మేము మార్పు రావాలని కోరుకు ఎందుకంటే మీ బిడ్డలు దారి పొడుగు చిన్న చిన్న బిడ్డలు చేయిలుపుతా ఉంటే వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం కలలుగానేవాడిని నేను వాళ్ళు ఓట్లు వేస్తారా లేదని ఆలోచించే వ్యక్తిని కాదు వాళ్ళు ముద్దులు పెట్టుకుంటే మాకు ఓట్లు వేస్తారని అనుకోం మేము దూరం నుంచి కూడా వాళ్ళు ప్రేమగా వాళ్ళు బాగుండాలని కోరుకునే వాళ్ళం జాతి బాగుండాలి రాష్ట్రం బాగుండాలి ప్రజలు బాగుండాలి దేశం సుభిక్షంగా ఉండాలి ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు రావాలి అది కాలుష్యం లేని పరిశ్రమలు రావాలి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ అవుతున్న సమయంలో వ్యర్థాలు రాకుండా ఉండే టెక్నాలజీ రావాలి ఇంతమంది ఉన్నారు ఈ రోజు నేను ఈ సభాముఖంగా నేను అడుగుతా ఉన్నాను చాలా పసిబిడ్డలు ఉన్నారు 14-15 ఏళ్ళ చాలా మంది బిడ్డలు చూస్తూ ఉంటారు ఇంజనీర్స్ ఫ్యూచర్ ఇంజనీర్స్ ఫ్యూచర్ కెమిస్ట్లు ఈ సభాముఖం మిమ్మల్ని ఒకటి అడుగుతా ఉన్నాను భవిష్యత్తులో పరిశ్రమల కాలుష్యాన్ని ఎలాగా మొత్తం శుద్ధి చేయగలిగే పరిస్థితులు అత్యంత తక్కువ రేట్ తోటి ఎలా దీని వ్యర్థాలను ఎలా బయట శుద్ధి చేసే పరిశ్రమలు రావాలి అలాంటి వ్యవస్థ ఉండాలంటే అలాంటి సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్స్ మీరు డెవలప్ చేయాలి అలాంటి టెక్నాలజీని మీరు డెవలప్ చేయాలి భవిష్యత్తులో ఇన్ని కోట్ల మంది ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలి అంటే మనకి ఈ కాలుష్యం లేని పరిస్థితులు ఉంటే దాని మీద సైన్స్ అండ్ టెక్నాలజీ మీద వెదజల్ డబ్బులు పెడితే తప్ప భవిష్యత్తు బాగుండదు మనల్ని మనమే చంపేసుకొని భూమిని అడ్డగోలుగా దుర్వినియోగం చేస్తే భవిష్యత్తు మనం చేతిలో మనమే పాటు చేసుకునే వాళ్ళు అవుతాం ఇలాంటి పరిస్థితులకి చరమాంకం పలకాలి భవిష్యత్తు అందంగా ఉండాలి అందుకని ప్రతి ఒక్కరికి ఈ రోజున దివీస్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరి హ్యాచరీస్ యజమానులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా మనందరికీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఈ రోజు నేను ఒక వైసీపీని అంటలేదు నేను వైసీపీకి బాధ్యత 151 ప్రజాప్రతినిధులు ఉన్నారు మీకు ఎక్కువ బాధ్యత ఉంది ఇది మీరు రాష్ట్రాన్ని నడుపుతున్నారు అందుకని మీరే దీనికి ఒక పరిష్కారం చూపించండి జనసేన మిమ్మల్ని తెలుగుదేశం లాగా ఇంకో పార్టీలాగా మిమ్మల్ని తిట్టం మేము జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి మేము పిచ్చి పిచ్చిగా తిట్టే వ్యక్తులం కాదు చాలా బాధ్యతతో మిమ్మల్ని విమర్శిస్తాం చాలా బాధ్యతగా చెప్తాం మీకు మర్యాదిస్తాం మీరు మాకు బూతులు తిట్టినా మేము మిమ్మల్ని చాలా గౌరవంగా మాట్లాడతాం గుర్తుపెట్టుకోండి కానీ మా గౌరవాన్ని మీరు నిలబెట్టుకోలేక మీరు కూడా ప్రవర్తించాలి మీరు మా గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మేము అడిగేది మీరు ముఖ్యంగా దివీస్ సంబంధించింది మీరు ఇచ్చిన మాటను మీరే నిలబెట్టుకోండి లేని పక్షంలో మీరు ప్రజల మీద ఇలాగే కేసులు పెట్టి ఇలాగే మీరు హింసిస్తా ఉంటే ఇందాక ఆయన పెద్దలు సార్ మీ పేరు ముసలయ్య గారు చెప్పినట్టుగా మేము ఏ స్థాయికి వెళ్తామో మేము చెప్పలేమంటే అలాంటి వాళ్ళకి అడగా నిలబడతాం అది బాగుండాలని కోరుకుంటాం ముఖ్యంగా కాలుష్యానికి సంబంధించి ఒక్క దివీస్ ఒక్క పరిశ్రమ గురించి నేను మాట్లాడలేం ఇక్కడ దివీసే ఉండొచ్చు
మిగతా చోట్ల వేరే పరిశ్రమలు ఉండొచ్చు కానీ నేను ఒక జనరల్ పాలసీగా మాట్లాడుతున్నా ఒక పరిశ్రమ లేదో ఒక వ్యక్తి మీద మా కోపం కాదు మార్పు రావాలని కోరుకుంటా ఉన్నా ఒక పరిశ్రమ మీద మాకు కన్నబాబు గారా బంగారపాల మీరు ఓట్లు వేశారు కదా చెప్పను అడగమని చెప్పను ఓట్లు వైసీపీ కేసి సమస్యలను పరిష్కరించమని ఎలా పరిష్కరిస్తావా మీరు నమ్మారు మరి ఏం చేశారు నేను చేయను దానికి ఓట్లు వైసీపీ కేసి పవన్ కళ్యాణ్ సమస్యలు సృష్టి మీకు మీకు చేయాలంటే ఎలా నిలబడతాం అయ్యని మీరు అడగండి కన్నబాబు గారు వచ్చినప్పుడు అడగండి మీ పాప నాకు బాగా తెలిసింది కన్నబాబు గారు నాకు ఆయన కన్నబాబు రాజు గారా ఆయన కన్నబాబు గారు అడగచ్చు వైసీపీలో మంత్రి కదా ఆయన అడగండి ఇవన్నీ మేము ఏం కోరుకుంటున్నాం అంటే భవిష్యత్ అందరికీ బాగుండాలి దివీస్లో ఎవరైతే బాధగా ఈ కష్టంలో ఉన్నారో వాళ్ళకి మేము ఇంకొకసారి ముసలయ్య గారికి కూడా నేను పెద్ద మీ అందరి బాధ్యతగా చెప్తాను మీకు అండగా నిలబడతాం సార్ వాళ్ళు కోరుకునేది కూడా 36 మందిని మీరు దయచేసి బేషరతుగా విడుదల చేయడం ముందస్తుగా ఒక ట్రస్ట్ ఫ్యాక్టరీ పెట్టండి దివీస్ యాజమాన్యం కూడా దీని మీద స్పందించాలి వైసీపీ నాయకత్వం కూడా దీని మీద స్పందించాలి భవిష్యత్తులో ఇలాగే కేసులు పెట్టుకుంటే మా జనసేన నాయకులందరికీ నానా పంత నానాజీగా దిగే ప్రతి ఒక్కరికి విధాన బాలకృష్ణ ప్రతి ఒక్క నాయకులకి పేరు పేరున మనం ఈ రోజున అండగా నిలబడతాం ఒకసారి మన చేతులు ఎత్తి ప్రజలకు మనం హామీ ఇద్దాం ఒకసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం అండగా నిలబడదాం ప్రతి ఒక్కరికని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జై హింద్.